బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కాకినాడ రూరల్ కరప మండలం ఎండమూరి గ్రామంలో వైపరీత్యాల వల్ల నష్టపోయిన రైతులకు వైఎస్ఆర్ ఉచిత పంట బీమా పథకం క్లెయిమ్ చేసుకోవడానికి వీలుగా వ్యాపార భూమిని ఎంచుకునేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశామని వ్యాపార శాఖ డిడి బాలాజీ వెల్లడించారు. ఈ మేరకు సంబంధిత అధికారులతో క్షేత్ర పరిశీలన చేశారు. ఈ కార్యక్రమంలో కరప తహసీల్దార్ చింతలపల్లి ఉదయ భాస్కర్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ మాచర్రావు, విఆర్ఓలు తదితరులు పాల్గొన్నారు. డిపార్ట్మెంట్ ప్రొడక్షన్ ఎస్టిమేట్స్ అలాగే వైఎస్ఆర్ ఫ్రీ క్రాప్ ఇన్సూరెన్స్ భాగంగా ఈ ప్రొడక్షన్ ఎస్టిమేట్స్ చేయడం జరుగుతుంది. అంటే రైతులు ఏమైనా ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టం వచ్చినట్లయితే దానికి సంబంధించిన నష్టపరిహారం ప్రభుత్వం వైఎస్ఆర్ ఫ్రీ క్రాప్ ఇన్సూరెన్స్ ద్వారా చెల్లించడానికి మేము ఈ ఎస్టిమేట్స్ అనేది వేయటం జరుగుతుంది. ఇది ఇండియన్ స్టాటిస్టికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు పెట్టినటువంటి మెథడాలజీ ప్రకారము మేము చేస్తామండి. ఇది ఎక్కడైనా యాదృచ్ఛికంగా 5x5 ప్లాట్ని, అంటే మాకున్న మెథడాలజీ ప్రకారము ఆ ర్యాండమ్ నెంబర్ల ఆధారంగా 5x5 ప్లాట్ని ఎంచుకొని అక్కడ వచ్చిన దిగుబడిని చేయడం జరుగుతుంది. ఈరోజు కరప మండలంలో ఈ ఎండమూరు విలేజ్లో సర్వే నెంబర్ 399-2A అనే ఈ నెంబర్ని ఎంపిక కావడం జరిగింది. దీనిలో సెంటర్లో వచ్చింది ఇక్కడ రైతు పేరు మేడిశెట్టి సత్యనారాయణ గారు. ఆయన ఇది ఆయన సమక్షంలో చేయటం జరిగింది. క్రాప్ కటింగ్ ఎక్స్పెరిమెంట్ అనేది దీనిలో మాకు 20, అంటే మేము చేసిన ప్లాట్కి 24 కేజీల 70 గ్రాములు వచ్చిందండి. అంటే పచ్చి మీద 52 బస్తాలు వస్తుందండి. అది ఎండితే 47 బస్తాల వరకు వచ్చే అవకాశం ఉంది. అంటే 10% మనకి ఈ వెట్ అనేది ఉంటుంది. మన గత సంవత్సరంలో వేసే అంచనాల ప్రకారం, అంటే గత సంవత్సరంలో మేము డ్రై ఏజ్ అనేది కడతాం. ప్రతి విలేజ్లో ఒక ఎక్స్పెరిమెంట్ని తీసుకొని ఎండ పెడతాం. ఎండ పెట్టి ఎంత వెయిట్ వస్తుందని చూస్తాం. దానిలో పర్సంటేజ్ లెస్ అయిన దాన్ని బట్టి ఈ సంవత్సరం కూడా దాన్ని మేము అంచనా చేస్తాం. అంటే లాస్ట్ మనకి 89% ఉంది వెట్. వెట్ 100% ఉంటే డ్రై 89 ఉంది. అంటే 11% అనమాట. అప్రాక్సిమేట్గా తీసుకుంటే ఇప్పుడు మనకు 47 బస్తాలు వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ పర్ ఏకర్ అండి, ఇక్కడికి వచ్చేసరికి ఇప్పుడు కాకినాడ, రామచంద్రాపురం, అమలాపురంలో బ్రిస్క్ జరుగుతున్న సిసి ఎక్స్పెరిమెంట్స్ యావరేజ్గా 45 నుంచి 55 వరకు వస్తూనే ఉందండి. ఈ 2 రోజులు పడే వర్షాలు